సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. ప్రత్యేకంగా హుస్నాబాద్ పట్టణానికి గౌరవ మంత్రి గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, ఐటీ మినిస్టర్ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి గారు వారు 5వ తారీఖు ఉదయం 10 గంటలకు హుస్నాబాద్కి రాబోతున్నారు. వారు వచ్చిన సందర్భంలో కూడా అంటే ఇదివరకే ప్రోగ్రాం మనం చాకౌట్ చేసినట్టు కొన్ని ఓపెనింగ్స్, ఇనాగరేషన్స్, తర్వాత కొన్ని ఫౌండేషన్ స్టోన్స్ అదేవిధంగా చేస్తుంది. ప్రత్యేకంగా డిగ్రీ కాలేజ్ ఓపెనింగ్, అదేవిధంగా ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ది ఒకటి ఓపెనింగ్ ఉంది, అదేవిధంగా ఇండోర్ గేమ్ కాంప్లెక్స్, షటిల్ కోర్ట్స్ది అది కూడా ఓపెనింగ్ ఉంది. ఇవే కాకుండా మన ఏసీపీ ఆఫీస్ ఫౌండేషన్ స్టోన్ ఉంది, అదే కాకుండా టీచర్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్తో ఒకటి ఓపెనింగ్ ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఓపెనింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎల్లమ్మ చెరువు మీద దాదాపు 3.5 కోట్లతో బ్యూటిఫికేషన్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం, దాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది. అదేగా కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా టోటల్గా 8 to 9 items ఉన్నాయి. టోటల్గా కొన్ని ఫౌండేషన్ స్టోన్స్, కొన్ని ఇనాగరేషన్స్ అన్ని కూడా చేసుకొని భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సభా ప్రాంగణాలు కూడా చూస్తున్నారు. 10వ తారీఖు దాదాపు సుమారు 10:30 ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అందరు కూడా నియోజకవర్గ తరఫు నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు రావాలని చెబుతున్నారు. అన్నీ కూడా కలెక్టర్ గారు విశ్లేషించిన వల్ల ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా మరి అన్ని విషయాలు కూడా పట్టించుకొని మరి ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్టు చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. మీ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి కోరుతున్నాను, గౌరవంగా బిగ్ ఈవెంట్గా చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ అందరికీ జయ తెలంగాణ, నమస్కారం, జై భారత్, జై కేసీఆర్.